మహాకూటమి ఏర్పడటం, రోజు రోజుకి వారి వాణి వినిపించటం, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క మహానేత పెద్ద నేత ఢిల్లీ నుంచి వచ్చి రావటం, ఇక్కడ బహిరంగ సభల్లో మాట్లాడటం, ఇది ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు? ఇది వాళ్ళ బలం పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీకే అది బలంగా తయారవుతుంది అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు? పేపర్ టైగర్స్ అని మనం పదం వాడుతూ ఉంటాం. రెండవది తుఫాన్ అండ్ టీకప్ అంటాం. పేపర్ టైగర్స్ అంటే వీళ్ళు పేపర్ల మీదనే పురులు. మహాకూటమైన ఎంత ప్రచారం జరుగుతూ ఉందో వాస్తవంగా ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీ అంటే ఆ టీకప్లో తుఫాన్ అన్నట్టుగా వాళ్ళ ప్రచారం ఆర్భాటమే తప్ప నిజంగా అక్కడ తుఫాన్ లేదు. టీకప్లో ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు టీకప్లో తుఫాన్తో పోలుస్తూ ఉన్నంటే, కాంగ్రెస్ తెలుగుదేశంలో పార్టీ కూటమే ప్రజలు జీర్ణించుకోలేకపోతారు, ప్రజలు హర్షిస్తలేరు. తెలంగాణకు అడుగడుగున అడ్డం పట్టేటువంటి ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలని చెప్పనే కేసీఆర్ గారు తెలంగాణలో ఆంధ్ర పార్టీలు అడ్రస్ లేకుండా చేసిండు. అటువంటిది మళ్ళీ ఈరోజు ఆంధ్ర పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో వాళ్ళకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ అధికారం కోసం, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి డబ్బు సంచుల కోసం, ఆ యొక్క ప్రలోభాల కోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందనే జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే గ్రౌండ్లో ప్రజాక్షేత్రంలో ఇది మొత్తం కూడా ప్రజలకు తెలుసు. అందుకనే ఎవరు పట్టించుకుంటలేరు, కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మహాకూటమి అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. వీరు పేపర్లో పత్రికల్లో అంటే ఈ నాయకులు ఆర్భాటం చేస్తాను కాబట్టి ఆ వార్తలు మనం చూస్తా ఉన్నాం అంతే తప్ప. మీ నియోజకవర్గ ప్రజలతో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇట్లా కూర్చొని అలా పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఈ మహాకూటమి గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఇవన్నీ మేము చూస్తున్నాం సార్, మాకు అన్ని తెలుసు, ఎవరికి మాకు తెలుసు. ఇంతకుముందే చెప్పిన ఇన్ని డెవలప్మెంట్లు 4 సంవత్సరాల్లో 66 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రి చేయని పని ఇలా కేసీఆర్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్కి ఇంకెవరు చేస్తా సార్, మళ్ళీ చాప కింద నీళ్ళలాగా చంద్రబాబు వస్తున్నాడు, మళ్ళీ తెలంగాణ ఆగమాగం అవుతుంది, ఆ మాత్రం మాకు తెలియదా, మేము అన్న కడుపుకు అన్నం తింటలేమా అనే పద్ధతిలో వాళ్ళ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అక్కడక్కడ ఈ నాయకులే, పార్టీల నాయకులే, అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ అనుచర గణం కావచ్చు, రేపు స్థానిక సంస్థల్లో మాకు టికెట్ కావాలి, సీట్ రావాలని రాబోయేమో అనేటువంటి అటువంటి వాళ్ళు మాత్రమే ఇలా కాంగ్రెస్ తెలియపడుతుంది తప్ప, బట్ ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాబట్టి ప్రజలు వాళ్ళ వెంట లేరు.